మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పలు కార్యక్రమాలను చేపట్టారు. బస్టాండ్ సర్కిల్లోని శ్రీపాద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్లోని బస్టాండ్ వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గీయ శ్రీపాదరావు 20వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యకుడు కర్రా రాజశేఖర్, కన్నా కృష్ణ, మైనార్టీ సెల్ అధ్యకుడు తాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిస్తామని రాష్ట కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆయన బాటలో నడవాలని కార్యకర్తలకు సూచించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి ఎంతో మంది ఎంతో సేవలు చేసి అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీపాదరావు గారు 20 సంవత్సరాల క్రితం మరి ఇదే రోజు నక్సలైట్ల ఘాతుకానికి మరణించడం జరిగింది. మరి వారి యొక్క సేవలు, వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులమంతా కూడా గత 20 సంవత్సరాలుగా వారి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వారి ఆశయాల కొనసాగింపుగా మరి శ్రీధర్బాబు గారు కూడా మంత్రిగా ఈరోజు శాసనసభ్యులుగా మరి ఎనలేని సేవలు చేస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఎమ్మెల్యేగా శాసనసభాపతిగా శ్రీపాదరావు సేవలు అందించారని నగర కాంగ్రెస్ అధ్యకుడు కర్రా రాజశేఖర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరుగాంచారని చెప్పారు. శ్రీపాదరావు అడుగు జాడల్లో నడిచి పార్టీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తోడ్పడతామని అన్నారు. శ్రీపాదరావు గారి 20వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు ఎమ్మెల్యేగా, శాసనసభాపతిగా, ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఎన్నో ఎనలేని సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారు శాసనసభాపతిగా ఉండి అన్ని పార్టీలను సమాన దృష్టితో చూసి ఒక మంచి పేరు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. మంత్రిని కానివ్వండి, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, శ్రీపాదరావు గారు అంటే ఒక అజాత శత్రువుగా పేరుగాంచినటువంటి వ్యక్తి.